కడియం సిఆర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు, గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఈరోజు మీ అందరి ఆశీర్వచనం కోరుతూ మీ ముందు మరొకసారి అభ్యర్థిగా ఉన్నటువంటి మిత్రులు యువ నాయకులు సతీష్ గారు, సభకు పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనం, శుభాభివందనం. వీడిగుంజా వాడుగుంజా ఎలక్షన్ వచ్చేసింది. ఎలక్షన్ ఎందుకు రావాల్సి వచ్చిందో, నిన్న మొన్న హైదరాబాద్లో నేను ప్రెస్ మీటింగ్లో చెప్పినాను, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. పర్టికులర్లీ నా గురించి, నేను హుస్నాబాద్లో నా గురించి చెప్పే అక్కడే ఉన్నదని నేను అనుకుంటలేను. సిద్దిపేటలో మీ పక్కనే 20 ఏళ్ళు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీతో చాలా అనుబంధం నాకుంది. ఏ విధంగా పనిచేసామో ఇంతకుముందే మిత్రుడు దేశభక్తి శ్రీనివాసన్ మాట్లాడినాం. అక్కడ నాగసముద్రాలు అనే గ్రామం దగ్గర బయట నా నియోజకవర్గం ఉంటే నాగసముద్రాలతో పాటు తటలు బట్టి మట్టి పోసి ఏ విధంగా రోడ్డు నిర్మాణం చేసినామో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఈరోజు జరిగేటువంటి ఎన్నికలకు ముందు గతంలో వచ్చినట్టుగానే మొదటి సభ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం మళ్ళీ మీ దర్శనానికే భగవంతుడు నన్ను పంపించినాడు హుస్నాబాద్ పట్టణానికి. కొత్త కొండ ఈరన్న కొలువుదేలిన నేల మన హుస్నాబాద్ నేల. నాకు స్వయంగా పెద్దన్న లాంటి వారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఉద్యమం పొడుగున తెలంగాణ బిడ్డగా మేము దాదాపు 19 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తూ ఉన్నాం. వారు ఎటువంటి పనిచేసినారో మీ అందరికి తెలుసు, నేను వేరేగా చెప్పక్కర్లేదు. మీరు దీవిస్తే హుస్నాబాద్లో సతీష్ ఏ విధంగా పనిచేసినాడో గత చరిత్రలో ఏ రోజు కూడా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను వాటిని మళ్ళీ వేయదలుచుకోలేదు. ఏ రంగంలో ఏమేమి పనులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమైక్య పాలనలో చిక్కి శిథిలమైనటువంటి తెలంగాణ పరిస్థితులను అవగాహన చేసుకొని ఏ విధంగా మన కార్యక్రమాలు మొదలుపెట్టినామో మీ అందరికీ తెలుసు. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలు కావచ్చు ఏ విధంగా ముందుకు పోతున్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను కొత్తగా డప్పు కొట్టి చెప్పి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా, ఈరోజు చైతన్యవంతమైనటువంటి హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికలు తేవడానికి కారకులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవాకులు చెవాకులు పేలి రాష్ట్రం యొక్క అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అలరిగానటువంటి ఆరోపణలు ఒక్కటి కూడా రుజువు చేయనటువంటి పరిస్థితులలో పిచ్చి పిచ్చి కారుకూతలు తమ రాజకీయ లబ్ధి కోసం కూర్చున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒక మాట నేను మనవి చేసుకున్నాను, భారతదేశంలో ఈరోజు ఏ రాష్ట్రానికి కూడా లేదు, గత 4 సంవత్సరాలు 4 ఏళ్ల క్రితమే పుట్టిన పసిగుడ్డ అయిన తెలంగాణ సొంత ఆర్థిక వనరుల విధానంలో ఈరోజు 17.17% 4 సంవత్సరాల అభివృద్ధి, ఈ ఆర్థిక సంవత్సరంలో 18-19లో 21.96 అభివృద్ధితో దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన ఫిగర్స్.
ఇదంతా కూడా ఎట్లా సాధ్యమవుతా ఉంది? చాలా పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలని ఆయన చెప్తారు. దేశంలో గుజరాత్ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో సతమతమైన ప్రాంతం, సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం దారుణంగా జరిగిన ప్రాంతం, నోరు కట్టుకొని కడుపు కట్టుకొని క్రమశిక్షణ తోరి అవినీతి రహితంగా పాలన చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక ఇల్లు మంచిగుంటే, ఆర్థికంగా బాగుంటే ఎందుకుంటుందో మనందరికీ తెలుసు. సంసారం బాగుండదో పరిస్థితి చూస్తే మనకి క్రమశిక్షణ, ఓ పూట కూర తక్కువ తినైనా కుటుంబాన్ని ఆర్థికంగా పటిష్టంగా పెడతారు తెలివి గల వాళ్ళు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కొక్క పైసా ఒక్కొక్క రూపాయి లెక్కబెట్టి ఆదాయాన్ని సమకూర్చి వచ్చిన ఆదాయాన్ని సంపదను కేవలం పేదల సంక్షేమం కోసం, రాష్ట్రంలో యొక్క నీటిపారుదల పథకాల కోసం, మంచినీటి పథకాల కోసం శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా తీసుకొని పోయినాం. మీ అందరికి తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాడు కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కలిగిపోయే కరెంటు వైర్లు, భయంకరమైన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు పోసే పరిస్థితి. పంట పండుతుందో పండదో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని సరి చేసుకున్నాం. ఈరోజు సరి చేసుకోవడమే కాదు, మొత్తం భారతదేశంలో రైతాంగానికి వ్యవసాయం కోసం 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జానారెడ్డి గారు అసెంబ్లీలో నాతో మాట్లాడినాడు. ఒకవేళ మీరు 24 గంటల వ్యవసాయానికి కరెంటే ఇస్తే, ఆయన మాట్లాడింది ఎక్కడో పబ్లిక్ మీటింగ్లో కాదు, నిండు శాసనసభలో మాట్లాడినాడు. మీరు చెప్పిన ప్రకారంగా కరెంటు మంచిగా చేసి 24 గంటలు మీరు కరెంటు వ్యవసాయానికి కనుక ఇస్తే నేనే మీ గులాబీ కండువ కప్పుకొని మీకు ప్రచారం చేస్తానని మాట్లాడినాడు జానారెడ్డి. నీకు నిజాయితీ ఉంటే ఈరోజు నువ్వు ఆ పని చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా మేము సాధించినాం, కష్టపడ్డాం, చేసి చూపెట్టినాం. భారతదేశంలోనే 24 గంటలు ఫ్రీ పవర్ రైతాంగానికి ఇచ్చే ఒకటే రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతున్న మాట నిజమా కాదా? మీకు కళ్ళున్నాయా లేవా, లేకపోతే వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, కళ్ళు చూపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేయాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారో, పిచ్చి కూతలు కూస్తా ఉన్నారో, వీళ్ళేమైనా గంధర్వులా, కిన్నెరులా, కింపురుషులా, మనకు తెలియని వాళ్ళ, మనం చూడని వాళ్ళ, ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చిండ్రా, లేకపోతే మన ఆకుపచ్చారు తాగి వచ్చిండ్రా, ఎక్కడి వాళ్ళు వీళ్ళు? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? నేను ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతా ఉన్నా. హుస్నాబాద్ రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దేశాన్ని 50 సంవత్సరాలు ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళ ముదనష్టపు దరిద్రగొట్టు, పనికి మాలిన అవినీతిమయమైనటువంటి దరిద్ర పాలన వల్లనే మనం ఒక హుస్నాబాద్ కాదు, తెలంగాణ కాదు, యావత్తు భారతదేశం ఈరోజు పేదరికంలో మగ్గుతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో హిమాలయ పర్వతాలకు అటువైపు ఉండే చైనాలో 223,000 ఎక్స్ప్రెస్ హైవే ఉంది. భారతదేశంలో మన తెలివికి 1,900 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు దీనికి కారణం? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ అసమర్థ విధానాలు, అవివేక విధానాలు కావా? ప్రజానీకం దయచేసి ఆలోచన చేయాలి. మాటలు బాగా మాట్లాడచ్చు, మైకులు బలగొట్టచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సరుకులు రవాణా చేసే లారీలు, వాటి యొక్క వేగం, ఇంటర్నేషనల్ ట్రక్ స్పీడు 80 కిలోమీటర్లు, మన ఇండియాలో ట్రక్ స్పీడు 24 కిలోమీటర్లు. మాల్ గాడి అంటాం మనం, గూడ్స్ రైళ్లు అంతర్జాతీయ స్థాయిలో గూడ్స్ రైలు యొక్క వేగం 86 కిలోమీటర్లు, మన ఇండియాలో గూడ్స్ రైలు వేగం 36 కిలోమీటర్లు. భారతదేశం భగవంతుడు, ప్రకృతి 70,000 టీఎంసీల నీళ్లు ఇచ్చింది. 70,000 టీఎంసీల నీళ్లు మనకు దేశంలో ఉన్నటువంటి అవసరాలకు వాడుకుంటే సరిపోరు. ఇంకొక 35, 40, 50 సంవత్సరాల దాకా ఈ దేశానికి నీటి కొరత లేదు.
మిగులు జలాలు ఉన్నాయి. కానీ దేశంలో కోట్లాది ఎకరాలు కరువుతో మలమల మారుతున్నాయి. మన హుస్నాబాద్ ఏం గతున్నదో మీకు తెలుసు. దాన్ని నివారించడానికి ఈరోజు ఇరిగేషన్ మంత్రి, మీ ఎమ్మెల్యే, మీ ఎంపీ గౌరవల్లి గండిపల్లి రిజర్వాయర్లు ఏ స్పీడ్తో నిర్వహిస్తా ఉన్నారో, నిర్మిస్తా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా మన ఎల్లమ్మ చెరువు ఏ విధంగా అయిందో హుస్నాబాద్లో మీకు తెలుసు. మహాసముద్రం గండి ఏ విధంగా పూర్తపడదో మీకు తెలుసు. ఇవన్నీ నాశనం చేసేది ఎవడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కరువుకు మూల కారణం ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేవలం 193 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంటుంది సింగపూర్ దేశానికి. కంటైనర్లు అంటే మీకు తెలుసు, షిప్లలో పోయేటువంటి కంటైనర్లు, సామాన్లు తీసుకుపోయేటువంటి కంటైనర్స్. 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ ఒక సంవత్సరానికి 5.70 కోట్ల కంటైనర్స్ డీల్ చేస్తారు వాళ్ళు. మన భారతదేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు. మనం డీల్ చేసే కంటైనర్లు 47 లక్షలు. సిగ్గుచేటు కాదా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? దీనికి కారణం ఎవరు? నోరు కట్టుకొని బాగా మాట్లాడవచ్చు, ప్రజలను ఐరిని బయలు చేయొచ్చు, ఎన్నికలు వచ్చినాయంటే అలవిగాని వాగ్దానాలు చేయవచ్చు, కానీ వీటన్నిటికి మూల కారకులు ఎవరు? దేశంలో సుమారు 3,25,000 మెగావాట్ల కరెంటు లబ్ధి ఉంది, కానీ దేశం వాడుకోదు. ఆ తెలివి కూడా లేదు. దీనికి కారణం ఎవరు? ఏ రంగంలో చూసినా, పవర్ పడకేత్తాలో చూసినా, కనీసం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేని పరిస్థితి చూసినా, ఏ రంగంలో చూసినా, అంతులేని పేదరికం దరిద్రం దృష్ట్యా చూసినా దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించి చేయాలి. కాంగ్రెస్ పాలన మేము ఇంత ఓడిచినాం అంత ఓడిచినామంటే నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్న సోదరులారా, సోదరి మనలారా, దయచేసి ఆలోచన చేయాలి. మనమే కొట్లాన్ని పేగులు తగేదాకా తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు. ఎందుకు కొట్లాన్ని? ఏ కారణం చేత కొట్లాన్ని? నేను కూడా నిరాదీక్ష పట్టి సావు సావు నోట్లోకి పోయినా. ఏ కారణం? ఏ కారణం చేత పోయినా? కాంగ్రెస్ లో పాలు గారితే, బ్రహ్మాండంగా ఉంటే, ఫుల్ నీళ్ళు వస్తే, ఫుల్ కరెంట్ వస్తే, పేదరికం పోతే మనకేమైనా కాలు చేతులు గురగులు పెట్టి కొట్లాడినమా? ఎందుకు కొట్లాడినాం? దరిద్రం కొట్టు పాలన, అవినీతి పాలన, ప్రజలను పట్టించుకోని పాలన, ప్రజల సంక్షేమం చూడని పాలన, రైతులను ఆత్మహత్యలు చేసిన పాలన, చేనేత కార్మికులు ఉరివెట్టుకొని చచ్చిపోయిన పాలన. 2014 ముందు ఇవే కదా సీన్స్. ఇదే ప్రాంతంలో సిద్దిపేట నుంచి జనగామకు నేను ఒక సభ కోసం పోతా ఉంటే బచ్చన్నపేట మండల కేంద్రంలో ఆగినాం. సమావేశం పెట్టినారు కార్యకర్తలు. కేసీఆర్ సభ అంటే జనరల్గా యువకులు ఎక్కువ వస్తారు. ఉద్యమ సమయంలో మొత్తం ముసలివాళ్ళే ఉన్నారు. ఏమైందే ఒక్క యువకులు లేదంటే 7 సంవత్సరాల నుంచి కరువు సార్, అందరూ కూడా పొట్ట చేత పెట్టుకొని బతకపోయినారు. వాళ్ళు ఏమైనా 4 రూపాయలు పంపితే కంట్రోల్ బియ్యం వస్తే తిని ముసలి బతుకుతుండని చెప్పినారు. నేను కూడా పలపల ఏడిచిన. ఏం దుఃఖం ఈ తెలంగాణకని? కాంగ్రెస్ హయాంలో అంత పాలుగారుంటే ఎందుకు తెలంగాణ దరిద్రం గతయింది? ఈరోజు వారి దుర్మార్గ పాలన మీద, సమైక్య పాలన, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం క్రియాశీలంగా పనిచేస్తుంటే, సమైక్య పాలకులతో కొట్లాడుంటే, నోరు తెరిచి మాట్లాడుంటే ఈ దుర్గతి తెలంగాణకు ఎందుకు వచ్చేది? ఉద్యమం ఎందుకు జరిగేది? ఏమి చేయలే, చిప్పలు పట్టుకొని టిక్కెట్లు అడుక్కోవటం, చందా అడుక్కోవటం, తెల్లాడి పైరవీలు అడుక్కోవటం, మంత్రి పదవుల కోసం కుక్కతోక అడిచినట్టు ఆంధ్ర పాలకుల దగ్గర, సమైక్య పాలకుల దగ్గర వాళ్ళ టిక్కెట్లకు, వాళ్ళ పైరవీలకు, వాళ్ళ పదవులకు తండ్రి అన్నారు తప్ప తెలంగాణ నాయకులు ఏనాడు కూడా క్రియాశీలంగా తెలంగాణ వస్తే పనిచేయలే. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఏం చేసిందో మీ అందరికి తెలుసు. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో తెలంగాణ ప్రాంతానికి 1 రూపాయి కూడా ఇయ్యా, ఏం చేస్తావో చేసుకో అంటే పేగులు తెగేదాకా ఇదే హరీష్ రావు, ఇదే ఈటల రాజేందర్, ఇదే వినోద్ కుమార్ వీలు కొట్టాన్నారు. కానీ ఎవరు ఒక కాంగ్రెస్ వాడు రాజీనామా చేయలే, రాజీనామా చేసి బయటికి రాలే. అంత రేషం లేకుండా, సిగ్గు లేకుండా ఆనాడు రాజీనామాలు చేసిన, డూప్లికేట్ రాజీనామాలు చేసి ఇళ్లలో ఫైళ్ళవి సంతకాలు పెట్టి ఇళ్లలో వండుకున్న నాయకులు. తెలంగాణ వచ్చింది సత్యో చెడో, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు. మీ అందరికీ తెలుసు, మీరందరూ ఉద్యమంలో భాగస్వాములే. ఎన్ని పోలీసులు దెబ్బలు తిన్నామో, ఎన్నిసార్లు జైలుకు పోయినామో, అనేక మంది హుస్నాబాద్లో కూడా మీరు పోరాటంలో ఉన్నారు.
తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నికలకు పోయినాం. టీఆర్ఎస్ స్వతంత్రంగా పోటీ చేసింది. బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదం మీరు ఇచ్చినారు, స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారు, పరిపాలన చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, అనుకోని ఇనుకోని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఒక భరోసా వచ్చింది, కనీసం బతకగలుగుతాం అనే ధీమా వచ్చింది. ఎవరు అడిగారు కేసీఆర్ను, ఎవరిని ధర్నా చేసిండ్రా, దరఖాస్తు ఇచ్చిండ్రా కళ్యాణ లక్ష్మి స్కీమ్ పెట్టాలని? ఇలా 116,000 రూపాయలు పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కులం మతం లేకుండా మనం సాయం చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడు కన్ను విని ఎరగని, ఊహించినటువంటి, ఎవరు డిమాండ్ చేయనటువంటి, కళలో కూడా అనుకోనటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక్క మాట నేను మనవి చేస్తా సోదరులారా, 50 ఏళ్ల పరిపాలనలో వీళ్ళకి పేదలు గుర్తుంటే, మహిళలు గుర్తుంటే, మహిళల ప్రసవాలు ఏమైతే ఆలోచన చేసిండ్రా, కేసీఆర్ కిట్ లాంటి కిట్ ఇచ్చిండ్రా, సర్కారు దవాఖానాలు శుభ్రం చేసిండ్రా, ప్రైవేట్ దవాఖానాలకు వదిలేసినారు. వాళ్ళు ఇష్టం వచ్చిన కోతలు కొయ్యడం, అవసరం లేని ఆపరేషన్లు చేయడం, గర్భసంతులు కోచేయడం, దుర్మార్గం అంతా జరిగింది. దాన్ని అంతా ప్రేక్షకుల్లాగా చూసిండ్రా తప్ప ఏదైనా ఆలోచన చేసిండ్రా, ముందుకు వచ్చిండ్రా? రాలే, రారు. వాళ్ళకే సాలనే తినటానికి టైం, పంచుకొని తినటానికి, పైరవీలు చేసుకోవడానికి. ఇలా సిగ్గుపడాలి కాంగ్రెస్ నాయకత్వం.